అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అసలైన సౌందర్యం రఘు అనే యువకుడు నగరంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు అతనికి ఇంకా పెళ్లి కాలేదు రఘు తల్లిదండ్రులు ఊళ్ళోనే ఉండేవారు వాళ్లకి రఘుని అతని మేనమామ కూతురైన కోమలికి ఇచ్చి చెయ్యాలని కోరిక ఇక కోమలి విషయానికొస్తే ఆమెకు అంతగా చదువులేదు పెద్ద అందగత్తకూడా కాదు కానీ రఘు అంటే అమితమైన ప్రేమ కోమలికి అయితే ఏ ప్రత్యేకతలు లేని కోమలిని పెళ్లి చేసుకోవటం రఘుకి ఇష్టం లేదు ఒకసారి రఘు ఏదో పండక్కి సొంతూరొచ్చాడు భోజనాలవి అయ్యాక రఘు తల్లి అతనితో ఇలా అంటుంది నాన్నా నీకు మంచి ఉద్యోగం కూడా వచ్చింది చక్కగా సంపాదిస్తున్నావు కొన్ని నెలలుగా పెళ్లి ప్రస్తావన వస్తే మంచి ఉద్యోగం వచ్చాక చేసుకుంటా అన్నావుగా ఇక అడ్డు చెప్పడానికి లేదు చక్కగా మన కోమలిని పెళ్లి చేసుకుని పట్నానికి వెంటబెట్టుకుని వెళ్ళు నీకు తోడుగా ఉంటుంది అని అంటుంది ఆ మాటకి ఏమని సమాధానం చెప్పాలో తెలియని రఘు అమ్మా ఈ మధ్య కదా ఉద్యోగంలో చేరాను కాస్త నేను నేనలా ఊళ్ళోకి వెళ్ళి నా స్నేహితుల్ని కలిసొస్తాను అని రఘు ఆ మాటని దాటేస్తూ అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం వరకు స్నేహితులతో కబుర్లు చెప్పుకొని ఊరికి దూరంగా ఉన్న మామిడి తోపుల మీదుగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు అనుకోకుండా సూర్యాస్తమయ సమయంలో పెద్ద వర్షం ప్రారంభమైంది వర్షంలో తడుస్తున్నాడు రఘు అయ్యయ్యో ఇలా అనుకోకుండా వర్షం గురుస్తుందే పూర్తిగా ఇక్కడ ఇక్కడేదని ఇల్లుందా అనుకొని అతను కొంత దూరం పరిగెత్తి అక్కడున్న ఒక పెంకుటింటి అరుగు తల తలదాచుకున్నాడు అయితే అప్పటికే అతను బాగా తడిసిపోయాడు ఆ ఇంట్లో ఉన్న ఒక ముసలావిడ కిటికీలో నుంచి చూసి అయ్యో ఎవరు బాబు నువ్వు బాగా తడిసిపోయావు లోపలికి రా బాబు అని తలుపు తెరిచింది రఘు మొహుమాట పడుతూనే అయ్యో వద్దండి పర్లేదు నేనిక్కడే ఉంటాను బయట ఎంత వర్షం పడుతోంది మొత్తం తడిచిపోయారు పర్లేదు బాబు లోపలికి రండి మాకేమీ ఇబ్బంది లేదు అనగానే లోపలికి వెళ్ళాడు అప్పుడు ఆ ముసలావిడ గట్టిగా అమ్మా ఈ బాబు వర్షంలో బాగా తడిసిపోయాడు అని ముసలావిడ లోపలికి కేకబెట్టింది సుమానా అందమైన పేరు అని రఘు తన మనసులో అనుకున్నాడు ఇంతలో కాళ్ళగజ్జల గలగలలు శ్రావ్యంగా వినిపించి గుమ్మందగ్గరే ఆగిపోయింది ముసలావిడ మెల్లగా గుమ్మందాకా వెళ్లి ఆ తువ్వాలని అందుకుంది రఘు తడిసిన తల తుడుచుకుంటూ గట్టిగా నాలుగు తుమ్ములు తుమ్మాడు ఆ ముసలావిడ నవ్వుతూ వర్షంలో తడిచావు కదా కాస్త జలుబు చేసినట్టుంది ఉండు అమ్మాయి సుమా వేడి పాలు చిటికెడు పసుపు వేసి పట్టుకురా అని మళ్లీ కేక పెట్టింది ముసలావిడ అయ్యో పర్లేదండి మీకెందుకు ఇబ్బంది నేను కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతాను అందులో ఏ ఉందిలే బాబు సర్లే కాని మీరెక్కడుంటారు మీ ఇల్లెక్కడా అని ఆమె రఘు గురించి తెలుసుకుంది ఆ తర్వాత వాళ్ళ గురించి ఇలా చెప్పింది మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాము ఈ మామిడి తోటలోనే పని చేస్తూ జీవిస్తున్నాం నా కూతురే సుమ తనకి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది అంటూ చెప్తూనే ఉంది కాని ఒకవైపు సుమని చూడాలని రఘుకేమో చాలా కోరిగ్గా ఉంది కాని కూడా గుమ్మందాకా వెళ్లి ముసలావిడే అందుకోవడంతో అతడికి అవకాశం చిక్కలేదు ఇక కాసేపు ఆగి అక్కడినుంచి వెళ్ళిపోతూ బామ్గారు ఇంక నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక అతనికి ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయే రావటం మొదలెట్టింది తన పక్కింట్లో ఉండే స్నేహితుడు అమర్ ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పాడు రఘు అప్పుడు అమర్ రఘుతో ఇలా అన్నాడు సరేరా నీకు నచ్చితే అలాగే కానివ్వు కానీ ఆ అమ్మాయిని చూసి తనతో మాట్లాడాక ఏ విషయం నిర్ణయించుకో అంటూ సలహా ఇచ్చాడు అమర్ ఇక మరునాడు పనిగట్టుకుని ఆ ఇంటివైపుకు వెళ్లాడు రఘు ముసలావిడ కిటికీలకి కొత్తగా అల్లిన తెరలు కడుతుంది ఆమె రఘుని అక్కడ చూసి నవ్వుతూ ఆహ్వానించింది రాబాబూ మా సుమ తోచనప్పుడు ఇలా తెరలు అవి అల్లుతూ ఉంటుంది అవే కడతన్నాను ఏంటి ఇటువైపుగా వచ్చావు అంటూ అడిగింది అబ్బే ఏం లేదు బామ్మగారు నా స్నేహితుల్ని కలవటానికి వెళ్తున్నాను అలాగే మీ ఇల్లు దారిలోనే కదా నిన్న హడావిడిలో సరిగా థాంక్స్ చెప్పడం కూడా కుదరలేదు అందుకే మళ్ళీ ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పటానికి వచ్చాను అనగాని కూడా నవ్వుతూ అతన్ని లోపలికి పిలిచింది ఆ పూట అతనికి సుమ చేసిన రుచికరమైన పలహారం అందింది కాని ఆమె దర్శనం మాత్రం లేదు ఆ కూడా అతనికి సుమని చూడాలన్న పట్టుదల పోలేదు తమ దొడ్లో కాసిన దానిమ్మ పళ్ళు తీసుకొని సుమ వాళ్ల ఇంటికి వెళ్లాడు వాళ్ల ఇంటి తలుపు మూసి ఉంది లోపలి నుంచి శ్రావ్యమైన పాట వినిపిస్తుంది రఘు తీయని ఆ పాట వినటంలో లీనమైపోయాడు ఆ ధ్యాసలో పడి గుడి నుంచి వచ్చిన ముసలావిన్ని అతడు గమనించలేదు ముసలావిడ దగ్గరగా చేరవేసి ఉన్న తలుపుని తోస్తూ ఇప్పుడే వచ్చావా బాబు మా సుమ పాటలు పాడడం మొదలు పెడితే పరిసరాలే మరిచిపోతుంది నేను ఇప్పుడే గుడికి వెళ్ళొస్తున్నా రండి బాబు లోపలికి అని అంటుంది లోపల గదిలో ఉన్న సుమ రఘుకి కనిపించలేదు అతడు బామ్మతో బామ్మగారు మా పెరట్లో చాలా పెద్ద దానిమ్మ చెట్టుంది చాలా దానిమకాయలు కూడా కాశాయి అవి తింటే మీ ఆరోగ్యానికి మంచిది కదా అని ఇచ్చెల్దామని వచ్చాను ఇవిగో తీసుకోండి అని దానిమ్మ పల్లని ముసలావిడ చేతిలో పెట్టి కాసేపు కబుర్లు చెప్పి ఇంటికొచ్చేశాడు తన స్నేహితుడు అమర్తో ఈ విధంగా చెప్పాడు ఒరే అమర్ ఏదేమైనా సుమే అన్ని విధాలా నాకు తగిన భార్య అనిపించిందిరా ఆమె పెద్దగా అందంగా లేకపోయినా నిశ్చయానికి పెళ్లాడాలన్న రేపు ఎలాగైనా సుమని చూసి అలాగే ఆ ముసలావిడికి నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను అని దృఢంగా నిర్ణయం తీసుకొని ఆ మరుసటి రోజున వాళ్ళ ఇంటిని సమీపిస్తుండగా హఠాత్తుగా పక్కసందులో నుంచి వచ్చిన పామొకటి అతన్ని కాటేసి వెళ్లిపోయింది రఘు కింద పడిపోయాడు అతడి కాలికి గాయమే రక్తం కారుతుంది గట్టిగా అరవసాగాడు ఈ అలికిడికి ముసలావిడ నుంచి బయటకొచ్చింది ఆమె రఘుని చూసింది అయ్యో ఏం జరిగింది బాబూ అని వెళ్లి చూస్తే రఘు కిందపడి ఉన్నాడు అతని కాలి నుంచి రక్తం కారుతుంది అమ్మాయి సుమా తొందరగా ఆ పాసరమందుని తీసుకొన్రా అబ్బాయికి పాము గరిచింది అని గట్టిగా కేకపెట్టింది గది కిటికీ వద్ద నిలబడి సుమ ఇదంతా చూస్తూనే ఉంది ఆమె ముఖ కవలికల్లో జాలి ఆత్రత లాంటి లక్షణాలే లేవు తీరా ముసలావడ కేక వేశాక ఆమె కిటికీ దగ్గర నుంచి కదిలి కొంచెంసేపట్లో పసరమందు కట్టుకట్టడానికి ఒక గుడ్డని తీసుకుని రఘు ఉన్న చోటుకొచ్చింది ఆమెను మొదటిసారి చూసే అవకాశం వచ్చింది రఘుకి ఆమె అందం చూసి రఘు కళ్ళు చెదిరిపోయాయి అతను అంతటి సౌందర్యవతిని పట్నంలో కూడా చూసి ఉండలేదు ముసలావిడ సుమ తెచ్చిన పసరుమందుతో గాయం మీద కట్టుకట్టింది గాయాన్ని బాగా పరిశీలించిన ముసలావిడ రఘుతో ఇలా అంది బాబు ఇది విషపు పాము కాటు కాదులే లేదు భయపడకు కాసేపు ఇంట్లో విశ్రాంతి తీసుకుని వెళ్దూ రా అని అతన్ని నెమ్మదిగా లేపి ఇంట్లోకి తీసుకెళ్లింది అప్పటికే సుమ పసరుమందు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది కాసేపు విశ్రాంతి తీసుకుని రఘు తేరుకున్నాక ముసలావిడ అతనితో ఇలా అంది ఇప్పుడు చెప్పు బాబు ఏమిటి విషయం ఏదైనా పని వచ్చావా అని అడిగింది వెంటనే రఘు అవును బామ్మగారు మా మేనమావ కూతురితో నా పెళ్లి జరగబోతుంది మీరూ సుమ తప్పకుండా రావాలి ఆ సంగతి చెప్దామని హడావిడిగా వచ్చాను మళ్ళీ ఒకసారి మీరు నాకు మంచి చేశారు అని చెప్పి ఇంటికి బయలుదేరాడు రఘు మరుసటి రోజు అతను కోమలితో పెళ్లి ఏర్పాట్లని చెయ్యమని కూడా తల్లిదండ్రులకి చెప్పాడు విషయం మొత్తం తెలిసిన రఘు స్నేహితుడు అమర్ అతన్ని ఇలా అడిగాడు రఘు నాకొక సందేహం నువ్వు సుమని చూడకముందే ప్రేమించాను అన్నావు ఆమె అతిసాధారణంగా ఉన్నా కూడా ఆమెనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నావు అయినా ఆకర్షణలో ఆ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నావు ఆమె అంత సౌందర్యవతి కదా అంటూ అడిగాడు అప్పుడు రఘు నవ్వుతూ సుమ చాలా అందంగా ఉందిరా కాని నేను నా నిర్ణయాన్ని మార్చుకోవడం తప్పదనిపించింది ప్రతి మనిషికి కనీసమైన కొన్ని మంచి లక్షణాలుండాలి అవి లోపించినప్పుడు ఇతర అర్హతలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు పౌరుషం ఆత్మాభిమానం ధైర్యం వంటివి మగవాడికి ఉండాల్సిన కనీస లక్షణాలు అలాగే స్త్రీకి కరుణ ఆదరణ సేవాధర్మం వంటి లక్షణాలు తప్పకుండా ఉండాలి ఆ గుణాలు లేని స్త్రీ భార్యగా తల్లిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేదు సుమనా గాయాన్ని చూసి కూడా ఏమాత్రం చలించలేదు తోటి మనిషిగా సానుభూతి కనబరచలేదు ఆమెది రాతి గుండె అని అర్థమైంది అందుకే అన్ని అర్హతలున్నా అందాల రాసిని కాకుండా కనీస అర్హతలైన ప్రేమ అభిమానం ఉన్న మా మేనమామ కూతుర్ని పెళ్లాడ్డానికి నిర్ణయించుకున్నాను అని అన్నాడు ఆ నిర్ణయానికి చాలా సంతోషించాడు అమర్ ఆ తర్వాత రఘుకి కోమలికి వివాహం చాలా ఘనంగా జరిగింది ఇది ఇవాల్టి కథ చూశారు కదా అసలైన సౌందర్యం ఎలా ఉండాలో ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం నమస్తే